ఏంటిట కుండబద్దలు కొడతా? నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబం ఈరోజు నడి రోడ్డు మీద నుంచుని ఆయన్ని మాకు చూపించాలి అని కన్న కూతుర్లే ధర్నా చేసే స్థాయికి పడిపోయింది. ఆయన కుటుంబం రచ్చకెందుకు ఎక్కాల్సి వచ్చింది? ఎవరికైనా రాజకీయ పరంగా కానీ కుటుంబ పరంగా కానీ దేనికి దానికి సపరేట్గా వివాదాలు ఉంటాయి, లేకపోతే ఏదో ఒకటి పరిష్కారం చేసుకోవటానికి వీలయ్యే విధంగానో, లేకపోతే ఎవరికి వాళ్ళు ముఖం ముడుచుకొని వేరే వైపు వెళ్ళే విధంగానో ఉంటాయి. కానీ దువ్వాడ శ్రీనివాస్కి రెండు కలిపి వచ్చాయి, రాజకీయ పరమైన ఇబ్బందులు, కుటుంబ పరమైన ఇబ్బందులు. సరే, ఎమ్మెల్సీగా ఉన్నాడు కానీ టెక్కలకి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోవటం జరగటంతో ఆయనది రాజకీయ పరమైన ఇబ్బంది ఒక ఇంతగా పక్కన పడేస్తే, ఇప్పుడు కుటుంబ పరమైన ఇబ్బందులన్నీ వచ్చి రోడ్డు మీద నిలబడింది. నడి రోడ్డు మీద అర్ధరాత్రి 12 గంటల వరకు కన్న కూతుర్లు తండ్రి మమ్మల్ని కలవాలి, మా ఫోన్లు ఎత్తాలి, మాకు మెసేజ్లకు రెస్పాండ్ అవ్వాలి, మా కంటికి కనిపించాలి అని వాళ్ళు ధర్నా చేసే స్థాయికి ఎందుకు వచ్చింది? అసలు దువ్వాడ కుటుంబం నడి రోడ్డు మీద రచ్చకెందుకు ఎక్కింది అనేది ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాను, చివరి దాకా చూడండి. ఇక దువ్వాడ శ్రీనివాస్ విషయానికి వస్తే ఆయన గురించి అందరికీ తెలిసిందే. ఒక్కసారి ఆయన ఆహార్యం గుర్తు తెచ్చుకుంటే చాలా విచిత్రంగా ఉంటుంది. కొంత పొట్టిగా గాను, కొంచెం సన్నగా బక్కపలచగాను, ఇంత పొడుగున ఏదో సినిమాల్లో విలన్ వెనకుండే రౌడీలు ఇంత పొడుగు బొట్టు పెట్టినట్టు, అంతకుముందు పాత బస్తీలో రౌడీలు ఇలా ఉండేవాళ్ళు అన్నట్టుగా ఒక ఆహార్యం ఒకటి ఇచ్చేవాళ్ళు. అలాంటి ఆహార్యమే గుర్తొస్తుంది దువ్వాడ శ్రీనివాసం చూడగానే. అతన్ని చూస్తే ఏ విధమైన రాజకీయ లక్షణాలు కానీ నాయకత్వ లక్షణాలు కానీ ఏం అనిపించవు. హెంచ్మెన్స్ అంటారు సినిమా భాషలో, విలన్ వెనక ఉండే కొంతమంది రౌడీలు అన్నమాట, కుడి భుజం ఎడభుజం లాగా వాళ్ళు కొంతమంది రౌడీలు, ఆ ఆకృతే కనపడుతుంది ఆయనకి. సరే, ఇక అది దేవుడిచ్చిన ఆకృతి, దాంట్లో ఆయన కూడా కొంత సొంతగా ఆయనకున్న అభిరుచి ప్రకారంగా ఆయన తయారయ్యే విధానం అది పక్కన పెట్టేస్తే కుటుంబ పరంగా ఇన్ని ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి? సొంత భార్యే ఆయనకు అపోజిట్గా ఇండిపెండెంట్గా నిలబడటానికి ఎందుకు ప్రయత్నాలు చేసినట్టు? అసలు ఈ టెక్కలి ఎమ్మెల్యేగా ఆయన్ని కాకుండా ఈ ఇన్ఛార్జిగా ఆయన భార్యను కూడా నియమించాల్సిన పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వచ్చింది? సొంత తమ్ముడు తన భార్యతో కూడా కలిసి అపోజిషన్ పార్టీ అయిన తెలుగుదేశం పార్టీలో ఎందుకు చేరాడు? అసలు మీకు గుర్తుండే ఉంటే ఈ మున్సిపల్ ఎలక్షన్లు జరుగుతున్న టైంలో ఈ దువ్వాడ శ్రీనివాస్ చేసిన రచ్చంతా ఇంత కాదు, కింజరపు అచ్చం నాయుడిని అసలు బాంచె తాట తీస్తాను, ఏమనుకుంటున్నారో నేను మామూలుగా ఉండదు నాతోటి అని సినిమాల్లో రౌడీలు కనుక జీపు మీద కూర్చొని నడి సెంటర్లో జనాలందరూ పోగై ఉంటే జీప్ మీద కూర్చొని కత్తులు ఇలా ఇలా తిప్పుతూ చేసే వీరంగం అంటారు చూడండి, అలాంటి వీరంగం ఆయన ఇంతకుముందు ఆల్రెడీ చేశాడు. ఆయన నోటికైతే ఇంక అడ్డు అదుపు ఏముండదు. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఈ ఛానల్స్లో అడపా దడపా నోటి విరోచనాలు, ఏ మాటలు పడితే ఆ మాటలు నోటి ద్వారా, ఇవి కొన్ని 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 రకాల ద్వారాలు వస్తేనే బాగుంటుంది. కొన్ని నోటితోటి రావాలి, కొన్ని ముక్కుతో రావాలి, కొన్ని వేరే చోట నుంచి రావాలి. ఎక్కడెక్కడి నుంచో రావాల్సిన వాటన్నిటినీ ఈయన నోటితోటే బయటకు వదిలేస్తాడు. అంత దుర్భాషలాడేవాడు మరి కుటుంబాన్ని గుట్టుగా ఎందుకు పెట్టుకోలేకపోయాడు అని అంటే, వాళ్ళకున్న రాజకీయ పరమైన విభేదాలు, మళ్ళీ కుటుంబ పరమైన విభేదాలు అన్నీ కలిసి ఇక్కడ దాకా వస్తే ఇలాంటి ప్రజాప్రతినిధులతోటి మన రాష్ట్రానికి ఏం ఉపయోగం? ఒకసారి మీరు ఆలోచించండి. ఇలాంటి నాయకుల్ని ఎన్నుకొని ఇప్పుడు మన అసెంబ్లీకి గానో లేకపోతే పార్టీ కూడా ఏదో ఒక రకంగా వీళ్ళని ఎమ్మెల్సీని చేస్తే, ఇప్పుడు ఆల్రెడీ దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీనే, ఎమ్మెల్సీగా పెద్దల సభలో ఉండాల్సిన మనిషి, పెద్ద మనిషి, అదేదో పరమానందయ్య శిష్యుల్లో గనక పెద్ద మనిషి అంటేను వాడు పెద్ద మనిషి కాదురా అన్నట్టు అది వేరే రకమైన అర్థాలు కూడా ధ్వనిస్తూ ఉంటాయి. అలాంటి ఇప్పుడు ఈ పెద్ద మనిషి ఇప్పుడు ఎమ్మెల్సీగా పెద్దల సభలో ఉన్నాడు, దాని మీద ఆశలు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఏదైనా బిల్లు ఎత్తుకొని మీరు కౌన్సిల్కి రావాలి కదా, అక్కడ చూస్తాను మీ సంగతి అని కూటమి ప్రభుత్వాన్ని కూడా బెదిరించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఇలాంటి వాళ్ళే అనంత బాబు లాంటి వాళ్ళు, ఏది శవాన్ని డోర్ డెలివరీ చేయగలిగినంత మొనగాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ ఇప్పుడు ఎమ్మెల్సీలుగా మన పెద్దల సభలో ఉన్నారు.
ఇక దువ్వాడ శ్రీనివాస విషయానికి వస్తే కనుక ఆయన చేసిన వీరంగం మామూలుగా లేదు. కానీ ఎన్ని చేసినా సరే ఆయన ఎప్పుడు ఎమ్మెల్యేగా ఓడిపోతూనే ఉన్నాడు. కొన్నాళ్ళు నాకు పార్టీ టికెట్ ఇవ్వటం లేదని కొన్నాళ్ళు గొడవ చేస్తాడు, లేదు ఈ ఇచ్చిన టికెట్ నాకు వద్దనేసి కొన్నిసార్లు అంటూ ఉంటాడు, కాదు కాదు నాకే కావాలి అంటాడు, ఇవన్నిటినీ కాకుండా నాకు వేరే రకమైన పదవులు ఇవ్వాలి అంటాడు అన్నట్టు మర్చిపోయాను. ఈ దువ్వాడ శ్రీనివాస్ది నేనేదో ఒక ట్రైలర్ కూడా చూశాను, సినిమాల్లో ట్రై చేస్తున్నట్టుగాను ఏదో ఒక ఫైట్ సీక్వెన్స్ ట్రైలర్ కూడా ఆయన ఫేస్బుక్లో అప్లోడ్ చేసిందే చూసినట్టుగా కూడా గుర్తు. మరి ఆయన వయసు ఏమిటో, ఆయన ఇప్పుడు ఈ ఆహార్యం ఆకృతి వేసుకుని సినిమాల్లో నటించటం ఏమిటో ఏమీ అర్థం కాలేదు. మళ్ళీ పైగా ప్రజాప్రతినిధి, ఎవరైనా సినిమాల్లో మంచి పేరు తెచ్చుకున్న తర్వాతనో అశేషమైన ప్రజాదరణ వచ్చిన తర్వాతనో పాలిటిక్స్లోకి వచ్చి ఈ పాలిటిక్స్లో దాన్ని ఉపయోగించుకుని కొద్దిగా పైకొచ్చే కార్యక్రమాలు చేపడతారు. ఆ తర్వాత వాళ్ళ రాజకీయ భవిష్యత్తు వాళ్ళు తీసుకునే విధానాల మీదన, ప్రజలతోటి వాళ్ళు మమేకమయ్యే విధానాల మీదన, ప్రజలకు వాళ్ళు చేసే మంచి మీదన, ఎన్టీ రామారావు లాగనో పవన్ కళ్యాణ్ లాగనో ఈ కొంతమంది ఇలాగ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చారు. మరి ఈయన రాజకీయాల నుంచి సినిమా ఇండస్ట్రీకి ఎందుకు ఎలా దలుచుకున్నాడు? ఈయన ముందు అయితే సినిమాల్లో ఏమి ట్రై చేసినట్టుగా మనకి ఎక్కడా తెలియదు. ఆయన ఫేస్బుక్లో ఒకసారి సెర్చ్ చేసి చూడండి, ఆయన ఏదో ఒక ఫైట్ సీక్వెన్స్ సినిమాల్లో ఫైట్ సీక్వెన్స్ ఒకటి అందరినీ వాళ్ళని ఇలా కొడుతూ ఉంటే వాళ్ళు అలా గాల్లో ఎగిరిపోతూ ఉంటారు, ఆ సీక్వెన్స్ కూడా ఆయన ఫేస్బుక్లోనే ఉండి ఉంటుంది, సో ఒకసారి సెర్చ్ చేసి చూడండి. సరే ఈ విషయాలన్నీ తీసి పక్కన పెట్టేస్తే కన్న కూతుర్లోకి ఫోన్ ఎందుకు ఎత్తి మాట్లాడరు, వాళ్ళు మెసేజ్ చేస్తే ఎందుకు రెస్పాండ్ అవ్వరు అంటే కూతుర్లు ఇప్పుడు భార్యతోటి ఉన్నారనే భార్యతో ఉన్న విభేదాన్ని ఏదో రకంగా సరి చేసుకోవాల్సిన అవసరం ఉందా, లేదు వేరే ఇంకొక ఆడ మనిషితోటి అక్రమ సంబంధం పెట్టుకుని ఆమెతోటి కలిసి కాపురం చేస్తూ వేరే చోటు ఉంటే ఇప్పుడు కూతుళ్ళు వచ్చి మా నాన్నను మాకు చూపించాలి, ఆవిడ మాయ చేసి మా నాన్నని తీసుకొచ్చింది అంటే మాయ చేయటానికి అతను ఏం చిన్నపిల్లాడా? 50 సంవత్సరాలు ముడ్డు కిందకు వచ్చిన అతి పెద్ద మనిషి, ఇతనంత పెద్ద మనిషి ఎవడూ లేడని ఈయన ఎమ్మెల్సీగా కౌన్సిల్కి కూడా పంపించారు. ఒకసారి ఆలోచించండి అమ్మా కూతుర్లు, మీరు కూడా మీ నాన్నే ఉన్న చిన్నపిల్లాడు ఆవిడ మాయ చేస్తే మాయపడిపోవటానికి, ప్రజాప్రతినిధి ఎమ్మెల్సీగా ఆయన ఇప్పుడు కౌన్సిల్లో ఉన్నాడు పెద్ద మనిషి, ఆయన ఏం మోసం చేస్తారో ఏం అర్థం కావటం లేదు. మీరైతే మీ నాన్నని కావాలనుకుంటున్నారు, బాగానే ఉంది, ఆయన కోసం రచ్చకెక్కి రోడ్డు మీద దాకా వస్తే ఇప్పుడు అది పెద్ద వార్త అయి కూర్చుంది కదా. దువ్వాడ శ్రీనివాస్ కూడా మరి కుటుంబ విషయాలను ఎంత దూరం ఎందుకు తెచ్చుకోవాలి? ఏదైనా ఎవరైనా సరే ఆయన నియోజకవర్గంలో ఇలాంటిది ఏదైనా జరిగితే వాటిని విచారించి సమసిపోయేటట్టుగా చేయవలసిన పెద్ద మనిషి ఆయనే రచ్చబట్టాడనంటే ఆయనకి ఇంకా మర్యాద ఏముంటుంది, ఆయన మీద గౌరవం ఏముంటుంది? ఆల్మోస్ట్ ఆల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఎటువంటి గౌరవం ఉండదు అనుకోండి, అది వేరే విషయం. కానీ ఇలాంటివి జరిగితే న్యూస్ అయ్యి ఇంకా న్యూసెన్స్ అవటం తప్ప వేరేమీ లేదు. ఒకసారి ఆలోచించుకుని వీటన్నిటినీ కూడా సరి చేసుకోవాల్సిన అవసరం దువ్వాడ శ్రీనివాస్కి లేదా? ఇదే ఈరోజు కుండబద్దలు.